వెంకటేష్ నేత, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వడానికి గల కారణాలను కూడా చెప్తూ ఉన్నారు సార్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పేసి. అంటే ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు చేసే వ్యాఖ్యలకు ఎంత మేరకు క్రెడిబిలిటీ ఉంటుంది అనేది క్వశ్చన్. సో బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది కనుకనే వెళ్ళిపోతారా? వెళ్ళిపోయే వారికి ఏదో ఒక వంక కావాలి, ఏదో ఒక కారణం కావాలి. రియాలిటీ ఏంటంటే పెద్దపల్లిలో ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్కి గెలవడానికి వాతావరణం కనబడుతుంది. అందుకొరకు వెళ్ళాడే తప్ప ఇందులో బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే వెళ్ళేటోళ్ళు అంత రాజకీయ నిబద్ధత బీఆర్ఎస్లో ఉందా? సో అందువల్ల ఆ మాటకు వస్తే బీజేపీ పట్ల బీఆర్ఎస్ ఎప్పుడు నిబద్ధత ఉంది? లేదు, దుబ్బాకలో హుజూరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ పట్ల అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ పైన కేసీఆర్ తీవ్రమైన అటాక్ మొదలుపెట్టారు తప్ప మన 2014 నుంచి బీజేపీ పైన వ్యతిరేకించింది ఏమీ లేదు కదా. అందువల్ల బీజేపీతో కలవడము కలవకపోవడంతో సంబంధమే లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ రేపు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రేపు లోక్సభ ఎన్నికల సమయంలోనూ బలమైన పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తుంది, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. ఆ నరేటివ్ను జనం అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వసించారు కూడా. సో బీజేపీ బీఆర్ఎస్లో జరిగే పరిణామాలకు కూడా అందుకు అనుమానాన్ని కలిగించే వాతావరణంలో ఉన్నాయి. సో ఇవన్నీ చూసినప్పుడు ఆ పొలిటికల్ నరేటివ్ బిల్లు చేస్తానికి ఉపయోగపడుతుంది తప్ప రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఆ స్థాయిలో సైద్ధాంతిక నిబద్ధతతోనో రాజకీయ నిబద్ధతతోనో పార్టీలు మారుతున్నారా?